Hello, welcome to my channel. This is Halle Cookings and Vlogs. Today we are mango ice cream. I have prepared chalo chuda mani. Mundu ga videos kan kamik nashna rida. Please subscribe our channel. Pakam na bell samala activate che. Ne nikada mangoes this kuna ni mangoes ni manam mixi chesi pulp laga chayal chuntundi. Adi approximately 2 cups and mati pin measuring ela ante same cup of cream ni 1 cup this kunte 2 cups of mango pulp na kaval chuntundi. So dan kosam ne ni mangoes this kuna ni. నేను ఇప్పుడు వీటిని నేను పల్ప్ గా చేయాలి ఇన్ కేస్ నేను బంగన్ పల్లి తీసుకున్నాను మీరు రసాలు ఉంటే కనుక డైరెక్ట్ గా 2 కప్స్ ఆఫ్ పల్ప్ మీరు తీసుకుంటే సరిపోతుంది సో నేను ఇప్పుడు దీంట్లో ఇంచుమించు 100 టు 150 గ్రామ్స్ ఆఫ్ షుగర్ వేసుకున్నాను దాన్ని పల్ప్ చేయడం కోసం షుగర్ ఎందుకు తక్కువ యాడ్ చేస్తున్నాను అంటే మ్యాంగోలో స్వీట్నెస్ ఉంటుంది కాబట్టి మనంతా ప్రిపేర్ అయిపోయాక చెక్ చేసుకొని కావాలంటే కొంచెం యాడ్ చేసుకోవచ్చు నేను ఇక్కడ క్రీమ్ తీసుకున్నాను ఈ క్రీమ్ వచ్చేసి 1 కప్ అన్నమాట సో ఇది కొంచెం అంటే 1 నుంచి 1 1/2 ఐంట్ వరకు మనం విస్క్ చేసుకోవాల్సి ఉంటుంది సో నేను ఈ సారీ విస్కతో విస్క్ చేస్తున్నాను సో ఇదంతా మనం బాగా విస్క్ చేసుకొని అప్రాక్సిమేట్ గా 150 1 కప్ నుంచి 1 1/2 కప్ వచ్చాక ఇప్పుడు ఏదైతే పల్ప్ మనం ఆల్రెడీ తీసి రెడీగా పెట్టుకున్నామో ఆ పల్ప్ నేను యాడ్ చేస్తున్నాను ఈ ఫస్ట్ 1 కప్ ఆఫ్ పల్ప్ నేను యాడ్ చేసుకుంటున్నాను ఇందులో అండ్ వీ ఆర్ నాట్ యూజింగ్ ఎనీ అడిషనల్ ఎసెన్స్ కలర్ అడిషనల్గా మనం కలర్ కానీ లేదా ఎసెన్స్ కానీ ఏమీ వాడలేదండి ప్యూర్లీ మ్యాంగో పల్ప్ అనమాట సో నేను ఇక్కడ 1 కప్ యాడ్ చేస్తాను అండ్ నేను ఇంకొక కప్ కూడా యాడ్ చేసుకోవాలి ఫస్ట్ దీన్ని కొద్దిగా మిక్స్ చేసుకుంటున్నాను అండ్ మనం దీని తర్వాత వెంటనే ఇంకొక కప్ కూడా యాడ్ చేసేసుకుందాము సో ఇది వచ్చేసి సెకండ్ కప్ సో ఇప్పుడు ఇదంతా కూడా మనం బాగా మిక్స్ అయ్యేలాగా మిక్స్ చేసుకోవాలి అంత క్రీమ్లో బాగా బ్లెండ్ అవ్వాలి సో మనం షుగర్ కూడా ఈ బాగా మిక్స్ చేసేసుకున్నాక షుగర్ చెక్ చేసుకోవాల్సి ఉంటుంది దెన్ అంటే ఒక్కొక్క మామిడికాయ కొంచెం పుల్లగా ఉంటుంది కొంచెం ఒక్కదానికి స్వీట్నెస్ ఉంటుంది సో చెక్ చేసుకొని ఇఫ్ యూ వాంట్ అనుకుంటే కనుక ఇంకొంచెం అడిషనల్గా షుగర్ అన్నది యాడ్ చేసుకోండి సో ఇక్కడ మనం బాగా మిక్స్ చేసేసాము అండ్ నౌ మనం దీన్ని రిఫ్రిజిరేట్ చేయాల్సి ఉంటుంది చూస్తే ఇక్కడ చూస్తే మనం ఇలాంటి కలర్ ఇంగ్రీడియంట్స్ ఏమీ యాడ్ చేయలేదు బట్ మన కలర్ అనేది చాలా ప్యూర్గా చాలా బాగుంది బికాజ్ అది మ్యాంగోకి ఉన్న ఒరిజినల్ టెక్స్చర్ అనమాట సో మనది ఇది రెడీ అయిపోయింది మ్యాంగో ఐస్ క్రీమ్ అనేది బట్ దీన్ని రిఫ్రిజిరేట్ చేయాలి అట్లీస్ట్ 7 to 8 hours దీన్ని 7 to 8 hours రిఫ్రిజిరేట్ చేశాక అప్పుడు ఇది ఎలా ఉందని చూపిస్తాను సో నేను 7 to 8 hours రిఫ్రిజిరేట్ చేసేసానండి నౌ వీ కెన్ స్కూప్ దిస్ సో ఇప్పుడు దీన్ని నేను స్కూప్ చేసుకుంటున్నాను అండ్ ఐ విల్ లెట్ యూ షో మీ హౌ ఇట్ ఇస్ అండ్ మీన్ వైల్ నేను ఇంకొకటి చెప్పాలి అనుకుంటున్నాను దట్ మన ఛానల్ కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఆర్ మిస్ అయి ఉంటే ఇంతకుముందు వీడియోస్ ఏమైనా మన ఛానల్లో గివ్ అవే నడుస్తుంది టిల్ 16th June సో దానికి సంబంధించిన గివ్ అవే లింక్ అనేది నేను కింద ఇస్తాను తప్పకుండా గివ్ అవేలో పార్టిసిపేట్ చేయండి అండ్ నేను ఇక్కడ సర్వ్ చేసేసుకున్నాను విత్ సమ్ స్ప్రింక్లింగ్ ఆఫ్ బాదం పల్పులు కొంచెం యాడ్ చేసుకొని నేను సర్వ్ చేసేసుకున్నాను అండి యాక్చువల్లీ ఇది చాలా టేస్టీగా ఉంటుంది బికాజ్ వీ డిడ్ంట్ యాడ్ ఎనీ ఎసెన్స్ ఆర్ ఎనీ కలరింగ్స్ కానీ ఇది చాలా టేస్టీగా ఉంటుంది ఒరిజినల్ స్టైల్ ఆఫ్ మ్యాంగో ఐస్ క్రీమ్ అనమాట ఇది వచ్చేసి ఆ క్రీమీ టెక్స్చర్తో యాక్చువల్లీ మనం 1 కప్ ఆఫ్ క్రీమ్కి 2 కప్స్ ఆఫ్ పల్ప్ యాడ్ చేసాం కాబట్టి ఇది చాలా టూ క్రీమీగా ఉంటుంది అనమాట చాలా టేస్టీగా ఉంటుంది చాలా మంచి క్రీమీ టెక్స్చర్తో ఇది ఉంటుంది మనకి కంపారిటివ్లీ అనదర్ ఐస్ క్రీమ్ ఇలా సీజనల్ ఫ్రూట్స్తో సీజనల్గా దొరికే ఫ్రూట్స్తో మనం ఇలాగా ఒరిజినల్ టెక్స్చర్లో ఐ మీన్ పాస్ట్ ఇంతకుముందు ఎలాంటి ఐస్ క్రీమ్స్ ప్రిపేర్ చేసేవాళ్ళు అలాంటివి మనం ప్రిపేర్ చేసి కొంచెం మోడరేట్ చేసి అంటే ఇంతకుముందు దే యూస్ టు యాడ్ సమ్ వాటర్ బట్ ఇప్పుడు కొంచెం మనం మోడరేట్ చేసి క్రీమ్ అని అవి క్రీమ్స్ అవి యాడ్ చేసి మనం ప్రిపేర్ చేస్తూ ఉంటే ఒరిజినల్ స్టైల్ని మనం మళ్ళీ ఇంకొకసారి అడాప్ట్ చేసుకుంటూ స్టైల్ ఆఫ్ టేస్ట్ని మనం ఎంజాయ్ చేస్తున్నట్టు చాలా బాగుంటుంది సో మా ఈ వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ అండ్ ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ ప్లీజ్ ఫాలో అస్ ఆన్ ఇన్స్టాగ్రామ్ లింక్ కూడా నేను కింద మీకు డిస్క్రిప్షన్లో ఇస్తానండి
సో ఎవరైనా ఇప్పటిదాకా పార్టిసిపేట్ చేయని వాళ్ళు ఉంటే గివ్ అవేలో తప్పకుండా పార్టిసిపేట్ చేయండి అండ్ వాల్యుబుల్ గిఫ్ట్స్ మీ సొంతం చేసుకోండి అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.